మొత్తం వీళ్ళు 4 మెంబర్స్ అండి 4 మెంబర్స్ 8 కేసెస్ లో ఇన్వాల్వ్ అయినారు మన దగ్గర మన ఇందులో ఈ 8 కేసెస్ లో ఈ 4 మెంబర్స్ లో ఒకతను బ్రహ్మనాయక్ ఇతన్ పైన వివిధ పోలీస్ స్టేషన్స్ లో 36 కేసెస్ 30 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి అలాగే ఇంకొకతను వెంకటేశ్వర నాయక్ ఇతన్ పైన 28 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి వీళ్ళ దగ్గర నుంచి 4 మోటార్ సైకిళ్లు అలాగే 338 గ్రామ్స్ 42 సవర్స్ గోల్డ్ 333 గ్రామ్స్ సిల్వర్ అండ్ 168000 క్యాష్ రికవరీ చేయడం జరిగింది ఈ రికవరీలో 8 కేసులలో వీళ్ళ ప్రాపర్టీని వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి కోర్టులో ఇన్ని కూడా మేము సబ్మిట్ చేసిన తర్వాత యాజ్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి ఇవి ఒకటి మొలకనూరు గ్రామం ఐనవోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో థెఫ్ట్ అయింది రెండోది వల్లపల్లి గ్రామం నకరికల్లు పిఎస్ లో ఒక థెఫ్ట్ వల్లపల్లి గ్రామంలోనే ఇంకొక రెండో థెఫ్ట్ కూడా నకరికల్లి నకరికల్లులోనే అయింది రెండోది వినుగొండ పిఎస్ లో నాగులవరం సంబంధించిన ఇది గ్రేవ్ కేస్ అండి దీంట్లో కూడా కంప్లీట్ గా రికవరీ చేయడం జరిగింది 168/2021 రొంపిచర్ల గోకులపాడు విలేజ్ కి సంబంధించిన వెహికల్ వెస్ట్ గంగవరం ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్ కి సంబంధించింది కురిచేడు ఇది కూడా ఒకటి రికవరీ వినుగొండ పట్టణంలో రాధా డిగ్రీ కాలేజీ ఇది కూడా హీరో ఉన్న డీలక్స్ రికవరీ చేయడం జరిగింది వినుగొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్ లో ఇంకొక హీరో ఉన్న వెహికల్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన థెఫ్ట్స్ వీళ్ళు కంప్లీట్ గా థెఫ్ట్స్ పైన డిపెండ్ అయ్యి వీళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నారు కాబట్టి వీళ్ళ ముందు సీనియర్ గా ఫ్యూచర్ లో కూడా మేము ఎన్నిసార్లు డెలివరీ చేసిన తర్వాత ఈ విషయంలో వీళ్ళని పీడియాక్స్ పెట్టాలా అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆల్మోస్ట్ ఈ కేసులో ఒక్కొక్క కేసుకు సంబంధించి ఒక్కొక్క వెయిట్ సపరేట్ గా ఉన్నాయండి మెయిన్ కేసు మనకి ఏదైతే వినుగొండ ఉందో ఇది 457-380 గ్రేవ్ కేసు ఇందులో సంబంధించి టోటల్ గోల్డ్ 38.43 సవర్స్ రికవరీ చేయడం జరిగింది నెక్స్ట్ కురిచేడులో వీళ్ళది ఒక బైక్ 70000 రికవరీ చేయడం జరిగింది వినుగొండ పిఎస్ లో 40000 రికవరీ చేయడం జరిగింది ఇంకొక వినుగొండ పిఎస్ లోడితే ఇంకొక వెహికల్ కూడా అది డీలర్స్ కాస్ట్ ఆఫ్ 50000 అది ఆ వెహికల్ కాస్ట్ పెట్టారు ఇంకొక చోట నకరికల్ పిఎస్ లో 244 గ్రామ్స్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అంతర్రాష్ట్ర కాదు కానీ మన దగ్గర అయితే అంతర్ జిల్లా ఉంది ఇక్కడ అక్కడ రెండు చోట్ల చేస్తున్నారు మరి తెలంగాణలో కూడా కేసులు తీసుకుంటే మనకు వస్తుంది అక్కడ కూడా ఏం మార్పు